భోజనం చేస్తూ ఆఫీస్లో విషయాల కోసం ఆలోచిస్తాం, ఫ్యూచర్ ఏమైపోతుందా అని తెగ బాధపడిపోతుంటాం. మార్చలేని పాస్ట్ కోసం ఆలోచించడం యూజ్లెస్, ప్లాన్ చేసి పెట్టుకున్న ఫ్యూచర్ కోసం వరీ అవ్వడం సెన్స్లెస్. ఈ రెండు పక్కన పెట్టి ప్రెజెంట్ లో బతకడమే మైండ్ఫుల్నెస్. మరి ఎలా వస్తుంది ఈ మైండ్ఫుల్నెస్? బ్రీత్. ఇది సన్యాసంలో కలిసిపోయిన స్వామీజీలే చేయక్కర్లేదు, హాయిగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ జాబ్ అనే ప్రవాహంలో కొట్టుకుపోతున్న ప్రతి మనిషి చేయాలి. ఎప్పుడెప్పుడు మీరు బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్ లో ఉంటారో అప్పుడు డీప్ బ్రీదింగ్ చేయాలి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. వెంటనే మార్స్ దాకా వెళ్లిన మీ మైండ్ భూమి మీదకి వస్తుంది. ఫుడ్ తినేటప్పుడు ఫుడ్ కోసం మాత్రమే ఆలోచించాలి, డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్ కోసం, నీళ్లు తాగేటప్పుడు వాటర్ కోసం. మైండ్ఫుల్ ఈటింగ్, మైండ్ఫుల్ డ్రైవింగ్, మైండ్ఫుల్ డ్రింకింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇన్ షార్ట్, ఏ పని చేస్తామో దానికోసమే ఆలోచించాలి. చిన్నపిల్లలు ఎందుకు అంత ఆనందంగా ఉంటారో తెలుసా? ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ కోసమో పాస్ట్ కోసమో ఆలోచించరు కాబట్టి. సేమ్ టెక్నిక్ పెద్దవాళ్ళు కూడా ఎందుకు యూజ్ చేయకూడదు? ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నారో గోల్ పెట్టుకుని దానికోసం ప్రెసెంట్ లో ఏం చేయాలో ప్లాన్ చేసుకుని టైం వేస్ట్ చేయకుండా ప్రెసెంట్ లో ఆ పని చేసుకుంటున్నప్పుడు ఫ్యూచర్ కోసం వరీ ఎందుకు? ట్రై చేస్తే పోయేది ఏముంది డ్యూడ్? మహా అంటే మనశ్శాంతిగా ఉంటాం అంతేగా.